गीता गोविंदम। అశోకవనంలో సీతమ్మ వర్ల గీతమ్మ కన్నీళ్లకు కారణం తెలిసి కూడా ఏమీ చేయలేని చేతగాని దాన్నైపోయాను. నా కూతురు జీవితాన్ని అడ్డుపెట్టి ఇంకొక ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు అరవింద్. ఆ మనిషి అనుకున్నట్టు అంతా జరిగితే క్షేమంగా ఉన్న నా కూతురు బయటపడితే దాన్ని చూసిన సంతోషం కన్నా కష్టాల్లో మగ్గిపోయే గీతమ్మని తలుచుకుంటేనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ ఉండకూడదంటే గీతమ్మని నేనే కాపాడాలి. నిజం తెలిసిన గీతమ్మ ఖచ్చితంగా నాకు నా కూతురికి సహాయం చేస్తుంది. గీతమ్మ చెప్పు ముత్యాలు. ఎన్ని రోజులు ఒక విషయాన్ని దాచి చాలా తప్పు చేశానమ్మా. ఇప్పటికైనా అది మీరు తెలుసుకోకపోతే చాలా ఘోరం జరుగుతుందమ్మా. ఏ నిజం? ఎవరి గురించి? అరవింద్ బాబు గురించమ్మా. ఏంటి, అరవింద్ గురించా? తన గురించి నాకు తెలియని విషయం ఏంటి? మీకే కాదు, ఈ ప్రపంచానికే తెలియదు. పైకి కనిపించే మీకు తెలిసిన అరవింద్ బాబు వేరు, ఎవరికీ తెలియకుండా లోపలే ఒక లోకాన్ని సృష్టించుకున్న అరవింద్ బాబు వేరు. ఎన్ని రోజులు నాలుగు గోడల మధ్య చాలా భద్రంగా ఎవరికి అనుమానం రాకుండా తాళం వేసి మరీ దాచాడు. ఏంటి ముత్యాలు, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాటలు కాదమ్మా, నాతో రండి. ఈరోజు ఆ నిజాన్ని, అరవింద్ బాబు నిజస్వరూపాన్ని నేను చూపిస్తాను. రండి రండమ్మా. ఈ రూమ్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఎన్ని రోజులు ఈ రూమ్లో ఏముంది, ఎందుకు ఎవరిని గదిలోకి వెళ్ళనివ్వటం లేదని రకరకాల అనుమానాలున్నాయి కదా, వాటన్నింటికీ సమాధానం దొరుకుతుంది. పదండమ్మా. అమ్మగారా, ఆవిడే అయి ఉంటారు. అరవింద్ చెప్పాడు కదా తన మనసు బాగోనప్పుడు ఈ రూమ్లోకొస్తానని. అందుకే అమ్మని, అమ్మ జ్ఞాపకాలని చూడు ఎంత జాగ్రత్తగా దాచుకున్నాడు. ఎవరైనా లోపలికి వస్తే తన ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని తాళం వేసుకుని ఉంటాడు. దీనికే నువ్వెందుకు? నిజం నిజస్వరూపం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. అది కాదమ్మా, ఈ ఫోటో ఇక్కడ అక్కడే ఉంటుంది. మన మాటలకి ఆలోచనలకి దూరంగా ఉండాలని మా అమ్మ ఫోటోని ప్రేమగా ఈ రూమ్లో పెట్టుకున్నాను. ఎవరిని డోర్ వైపు కూడా చూడడానికి ఇష్టపడ్డాని తెలిసి కూడా ఈ రూమ్లోకి ఎందుకు వచ్చారు? సారీ అరవింద్, నేను ఇక్కడికి రావడానికి కారణం ముత్యాలమ్మ. తన వల్లే నాకు నీ గురించి ఒక గొప్ప విషయం తెలిసింది. ఈ రూమ్లో మీ అమ్మగారి జ్ఞాపకాలున్నాయంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ గదినే గుడిగా మార్చావని ఇప్పుడు అర్థమవుతోంది. ప్రతి క్షణం తల్లిని పూజిస్తూ ఆరాధించి నీలాంటి కొడుకును కన్నందుకు ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో. మా అమ్మ కాదు గీత, అలాంటి అమ్మున్నందుకు నేను అదృష్టవంతుణ్ణి. కానీ ఆ అమ్మ ప్రేమని ఎక్కువ కాలం పొందలేనందుకు దురదృష్టవంతుణ్ణి. మీ అమ్మగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ గదిలో, ఈ గుడిలో, నీ ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటారు అరవింద్. అవును గీత, నువ్వు చెప్పేది నిజం. అందుకే
నేను ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో గెలిచినా ఓడినా ముందు చెప్పేది మా అమ్మకే ఆ ఫోటోలో మా అమ్మ నన్ను చూస్తున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు చాలాసార్లు అనిపించింది నీ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత నేనే నిన్ను ఈ రూమ్ కి తీసుకొచ్చి చూపిద్దాం అనుకున్నాను కానీ ముత్యాలమ్మ కాస్త తొందరపడింది అమ్మ దూరమైనా ఇప్పటికీ ఇంత ప్రేమ పెంచుకున్న వాణ్ణి నిన్నే చూస్తున్నాను అమ్మ ప్రేమకి అంతం లేదు మనసులో మనిషి ఎప్పటికీ దూరం కారు అన్న నిజాలకి సాక్ష్యం నువ్వే అమ్మ మీద ఇంత ప్రేమ గౌరవం పెంచుకున్నవాడు పెళ్ళైన తర్వాత భార్యని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు అంటారు రియల్లీ యువర్ గ్రేట్ ముత్యాలమ్మ నువ్వు చెప్పినా చూపించాలనుకున్న నిజం ఇదేనా థాంక్ యూ నువ్వు అన్నట్టుగానే ఒక ఫ్రెండ్గా నాకు తెలిసిన అరవింద్ వేరు ఈ గదిలో అమ్మని ప్రాణంగా పూజిస్తున్న అరవింద్ వేరు ముత్యాలు ఇది నీ ఫోనేనా ఎవరో తెలియదు కానీ రెండు మూడు సార్లు కాల్స్ చేశారు ఇదిగో మళ్ళీ కాల్ చేస్తున్నారు పూజ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాకు బ్రతకాలని లేదమ్మా చచ్చిపోతాను వద్దమ్మా అలా మాట్లాడకూడదు నీకేమన్నా అయితే నేను బ్రతుకుతానా ఏడవకుండా ఏమైందో చెప్పు తల్లి ఏ కారణమో లేకుండా నన్ను కాలేజీ నుండి సస్పెండ్ చేశారమ్మా వారంలో పరీక్షలున్నాయి అవి రాయకపోతే ఇన్ని రోజులు కష్టపడి చదివింది మొత్తం వేస్ట్ అవుతుంది నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు నేను చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదమ్మా ఎందుకు లేదు ఉంటుంది నేను చూస్తాను నువ్వు తొందరపడకమ్మా నేనిప్పుడే అరవింద్ బాబుతో మాట్లాడతాను బాబుగారి కాళ్ళ మీద పడైనా సరే నువ్వు పరీక్ష రాసేలా చేయమంటాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు తల్లి నీకేం కాదు సరేనా సరే అమ్మా బాబు నేను చేసిన తప్పుకి నా కూతుర్ని శిక్షించకండి బుద్ధి పొరపాటు అయ్యేలా చేశాను నా కూతురికి చదువు అంటే చాలా ఇష్టం మీకు దండం పెడతాను అది పరీక్ష రాజేలా చూడండి బాబుగారు నా గురించి గీతకి నిజం చెప్పాలని చూస్తే నీ కూతురు జీవితం నాశనం అవుతుందని చాలా పద్ధతిగా అంతకు మించి మంచితనంతో చెప్పాను అయినా నువ్వు వినలేదు నీ మీద నమ్మకం లేకే నా జాగ్రత్తల్లో నేనున్నాను నువ్వు చూసిందేది గీత కంటపడకుండా మార్చాను తల్లిగా కూతురు గురించి కన్నా ఒక పని మనిషిలా నా గీత గురించి ఎక్కువగా ఆలోచించావు నీకు నీ కూతురు మీద ప్రేమ లేనప్పుడు పరీక్షల్లోనే కాదు జీవితంలో కూడా ఫెయిల్ అవుతుంది వద్దు బాబు అంత మాట అనకండి ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోను ఒక్కసారికి తప్పు కాయండి బాబు నా కూతురికి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను బాబు ఒక అమ్మగా అడుగుతున్నాను నా బిడ్డ బాధపడితే నేను చూడలేను బాబు ఏడోక ముత్యాలు అసలేనాది పసి హృదయం ఇట్టే కరిగిపోతుంది సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొక్కసారి ఇలాంటిది జరిగితే నీ కూతురు పరీక్షలాగిపోవటం కాదు ఊపిరాగిపోతుంది గుర్తుపెట్టుకో
నీకు నీ కూతురు కావాలో నా గీత గురించి ఆలోచిస్తావో నీ ఇష్టం. జయమా, ఏంటి జయమా ఇది? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలా బాధపడొద్దని. నేను కూడా ఆలోచించకూడదు అనుకుంటున్నాను సాయి, కానీ మన కోసం మన పెళ్లి కోసం ఎన్నో సాహసాలు చేసిన అతన్ని తలుచుకుంటూ ఉంటే కన్నీరు ఆగడం లేదు. దానికి తోడు టీవీలో వచ్చే వార్తలు, అరవింద్ చావాలనుకోవడం, వదినేదో నిర్ణయం తీసుకున్నానని చెప్పడం, ఇవన్నీ తలుచుకుంటే చాలా భయంగా ఉండదు. ఒక తూరు అన్నతో మాట్లాడతాను సాయి. మాట వినని మనుషులతో ఎన్నిసార్లు మాట్లాడినా ఫలితం ఉండదేమో చేయమ్మా. అట్టగాని గమ్మును కూర్చోలేను కదా. చెప్పు జయమ్మా. ఏందన్నా, టీవీలో ఏదేదో వచ్చా ఉండది, అన్నీ తెలిసి ఎందుకన్నా తప్పు చేచ్చా ఉండవు. జయమ్మా, మీ వదిన గురించి, మా ఇద్దరి జీవితాల గురించి తప్ప మిగిలింది ఏదైనా మాట్లాడో, వింటాను. మీ బాగు గురించి తప్ప నేను మాట్లాడేదానికి ఏముంటదన్నా? ఎందుకింత మొండిగా మూర్ఖంగా ఉండవో నాకైతే అర్థం కావడం లేదు. నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే ఇట్టా ఉన్నాను మే. ఏందన్నా, నేనేం చేసుండాను? ఏంది, ఏం తెలియనట్టు అట్ట అడుగుతా ఉండవు. అరవింద్ డైరీ గురించి, అలా ప్రేమ గురించి భవాని వదినకి చెప్పింది ఎవరు? నువ్వు కదా. వదిన నాకు మొత్తం చెప్పింది. అప్పుడే గీత నిజస్వరూపం, నాకు తెలియని ప్రేమ కదా, అన్ని తెలిసిండాయి. అన్నా, ఆ రోజు సహాయంతో నా పెళ్లి జరగడం లేదన్న కోపంతో ఆ పని చేసుండాను. నిజంగా నాకు ఇప్పటి వరకు ఆ విషయం గుర్తులేదు. నువ్వు చెప్తా ఉంటే నేను చేసిన తప్పు గుర్తొస్తా ఉండదు. మీ ఇద్దరి మధ్య దూరానికి ఈ సమస్యకి కారణం నేనైనందుకు నన్ను క్షమించన్నా. నువ్వు చేసింది మంచి అంటుంటే క్షమాపణ ఎందుకు చేయమ్మా? నీ వల్లే కదా గీత గురించి నిదం తెలుసుండది. అన్నా, ఆట మాట్లాడు మాకు. అరవింద్ వదిన్ని ప్రేమించినాడు, కానీ వదిన అరవింద్ని ప్రేమించలేదు. వదిన ప్రేమించింది, కలిసి బతకాలనుకున్నది నీతోనే అన్నా. నువ్వంటే వదినకి ప్రాణం. ప్రాణం కాదు, ప్రమాదం. ఆ మనిషి గురించి, ఆ అమ్మి ప్రేమ గురించి నా కడ చెప్పమాకుమే. నేనేం వినను. నిజంగా నా మంచి కోరేదానివి అయితే ఇంకెప్పుడు ఫోన్ చేయమాకో. నీ వదిన గురించి మాట్లాడు మాకో. చాలా పెద్ద తప్పు చేసుండను సాయి. ఇన్ని దినాలు అన్న వదినల గురించి ఆలోచిస్తూ గతం గురించి మర్చిపోయి ఉండాను. ఇద్దరిని ఒక్కటి చేయాలనుకుంటున్న నేనే. విడిపోవడానికి కారణమన్న మాటలు ఈనేంత వరకు నాకు గుర్తులేదు సాయి. ఏడవద్దు జయమ్మా, గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం. చేసిన తప్పుకు క్షమాపణ ఒకటే పరిష్కారం. ఒకసారి అక్కకు ఫోన్ చేసి జరిగింది చెప్పు, అక్క అర్థం చేసుకుంటుంది, ఖచ్చితంగా నేను క్షమిస్తుంది. మాట్లాడు. ఎత్తట్లేదు సాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. చెప్పు జయమ్మా. వదినా,
ఏంటి జయమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వదిన, నువ్వు అన్న విడిపోవడానికి కారణం నేనే. నా వల్ల ఈ సమస్యలన్నీ. ఏంటి జయమ్మా నువ్వు మాట్లాడేది? నన్ను సాయిని అరవింద్ ఇంట్లో దాచినప్పుడు నేను అరవింద్ డైరీ చూశాను. నువ్వు నన్ను ధీరజ్ తో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావన్న కోపంతో అరవింద్ నిన్ను ప్రేమిస్తున్నట్టు డైరీలో అరవింద్ రాసుకున్నట్టు భవానీ ఓదరికి చెప్పేశాను. భవానీ ఓదిన గోవింద్ అన్నకి ఈ విషయం చెప్పడం వల్లే నీ మీద అనుమానం మొదలైంది. ఆ అనుమానమే మీ ఇద్దరిని ఇప్పటికీ దూరం చేస్తా ఉండదు. నా జీవితంలో ప్రతి అడుగులో నువ్వు సాయం చేసుండవు, కానీ నేను నీకు ఏ సాయం చేయకపోగా కష్టానికి కారణమై ఉండాను. నన్ను క్షమించదిన. నువ్వు నా మీద కోపంతో అరవింద్ గురించి భవానీ అక్కకు చెప్పావు, కానీ మీ అన్న నమ్మకం ఏమైంది? ప్రాణంగా ప్రేమించిన నా మీద అనుమానం ఎలా పుట్టింది? నీది మాట మాత్రమే జయమ్మా, కానీ మీ అన్నయ్యది మనసు విరిచే ద్రోహం, దూరం పెంచి ప్రేమని చంపిన మోసం. నా గురించి నువ్వేం బాధపడద్దు. నా రాతలో ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. అక్క ప్లీజ్, అక్క మేము చెప్పేది విను. నువ్వు బావ సంతోషంగా ఉండాలనే కదా మేము కోరుకునేది. జయమ్మ వల్ల జరిగిన తప్పుకి నేను కూడా క్షమాపణ చెబుతున్నాను. నువ్వు మాత్రం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. చెప్తున్నాను కత్సాయి, నా జీవితం నా చేతుల్లో లేదు. నిర్ణయం నాదైనా నడిపించేది మాత్రం ఆ దేవుడే. ఎన్ని రోజులు పడిన కష్టాలకి ఇకనైనా స్వస్తి చెప్పాలని చూస్తా. మంచో చెడు ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఏంది సాయి ఇట్టా జరుగుండది? చేసిన తప్పుని మర్చిపోయి ఉండాను. క్షమాపణ అడుగుతున్నా అన్న వదిన ఇద్దరులై ఏ మార్పు లేదు, మాట కూడా మార్చుకోవడం లేదు. బాధపడకు జయమ్మా, నువ్వు భయపడేటట్టు ఏమీ జరగదు. మా అక్క తనను ఇష్టపడేవాళ్ల మనసు కష్టపడేలా ఎప్పుడూ ప్రవర్తించదు. మీ అన్నయ్య మా అక్క ఒక్కటయ్యే నిర్ణయాన్ని తను తీసుకుంటుంది, చూస్తూ ఉండు. నేను సస్పెండ్ అయ్యా కూడా నువ్వెందుకు దాస్ నాతో ఉన్నావు? ఇన్ని రోజులు నీ సేవలు చాలు. దయచేసి నువ్వైనా గవర్నమెంట్ ఆర్డర్ ఫాలో అవ్వు. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు. మీలాంటి గొప్ప పర్సన్ దగ్గర ఉద్యోగం చేస్తే ఆ తృప్తి ఎన్ని కోట్లు డబ్బిచ్చినా దొరకదు సార్. ఇంత గ్రేట్ మైండ్, గ్రేట్ పర్సనాలిటీ అయ్యుండి కూడా ఎందుకు సార్ కెరియర్ విషయంలో ఇంత కేర్లెస్గా ఉన్నారు? అంటే ఏంటి దాస్, టీవీలో వచ్చింది నమ్మి నన్ను క్వశ్చన్ చేస్తే నేను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమంటావా? వద్దు సార్, మీరలా తగ్గేవారు కాదు. ఆత్మాభిమానం ఎక్కువ గల మనిషని నాకు తెలుసు. కానీ ఎన్నో ఏళ్ల కష్టాన్ని ఇంత ఈజీగా దూరం చేసుకుంటారేంటి సార్? రేపటితో గడువు పూర్తవుతుంది. మీరు కానీ రిపోర్ట్ తయారు చేయకపోయినా, పై వాళ్లకు సరిగా సమాధానం చెప్పకపోయినా మీ కెరియర్ మొత్తం నాశనమవుతుంది. కానీ గీత కోసం ఆలోచించే కదా దాస్, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. ఇది పై వాళ్ళకి తెలియకపోయినా నీకు చాలాసార్లు చెప్పాను కదా. సార్ నేను మీ అసిస్టెంట్ని, మీ మాట వింటాను. కానీ పై వాళ్ళకి అథారిటీ వాళ్ళకి రిపోర్ట్ మాత్రమే కావాలి. ఇంకా అలా ఉంటే మీకంటూ ఏమీ మిగలదు సార్. చాలా రోజుల నుంచి ఇదే మొత్తుకుంటున్నాను. మీరెందుకు నా మాటలు సీరియస్గా తీసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు గీతా మేడం కావాలో కలెక్టర్ హోదాని దూరం చేసుకుంటారో మీ ఇష్టం. హోదా ఉంది దాస్, ఒక్క ఫాల్స్ ఎలిగేషన్తో నా సర్వీస్ని సిన్సియారిటీని మర్చిపోయి నన్ను సస్పెండ్ చేశారు. వాళ్లతో పోల్చుకుంటే నాకు గీతే ఇంపార్టెంట్, తనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. తన తండ్రి ఆరోగ్యం కోసం
ముక్కు మొహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ ఆయన దక్కలేదు. పోనీ మ్యారిటల్ లైఫ్ ఏమన్నా బాగుందా అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాలు అనుభవిస్తూనే ఉంది. తనింట్లో నుంచి బయటకొచ్చిన రోజు నేనంటూ లేకపోతే తనేమైపోయేదో అన్న ఆలోచనే నాలో భయాన్ని పుట్టిస్తుంది. అందుకే ఒక్క విషయాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, జాబ్ ఉన్నా లేకపోయినా, ప్రొఫెషనల్ లైఫ్ మీద బ్యాడ్ రిమార్క్ వచ్చినా రాకపోయినా నేను మాత్రం గీతని దూరం చేసుకోలేను. అవసరమైతే నా లైఫ్ను దూరం చేసుకుంటాను, కానీ నా ఊపిరి ఉన్నంతకాలం గీతకి ఏ కష్టం లేకుండా చూసుకుంటాను. గీతా మేడం వెళ్ళిపోయింది సార్. చూసా దాసు, గీతతో పాటు నా మాటలు కూడా తన బ్రెయిన్లోకి వెళ్తున్నాయి. తొందరగా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు యాక్టింగ్ టార్చర్ నుండి విముక్తి కలిగించు గీత. లేదంటే నువ్వు ఎప్పుడు వస్తావో, నీ ముందు ఏ కొత్త నాటకం ఆడాలో తెలియక స్కిట్లు రాసుకోలేక ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా? ఈ బ్రెయిన్ వాష్తో నిన్ను కంప్లీట్గా నా వైపు తిప్పుకోవటమే నా టార్గెట్. తీసుకునే నిర్ణయం మీద జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ నిర్ణయం వల్ల మంచి జరగాలి, కానీ ఏ హాని జరగకూడదు. అరవింద్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది రేపే, కానీ అతను మాత్రం ఇంకా నా గురించి ఆలోచిస్తున్నాడు. మీడియా జర్నలిస్టులు మొత్తం 6 గంటలో ఇక్కడ ఉండాలి. వాళ్ళని పిలిచి మరీ అవకాశం ఇవ్వటం దేనికి? అవకాశం ఇవ్వడం కాదు, లేకుండా చేస్తున్నా అరవింద్. వాళ్ళకి పర్ఫెక్ట్ సమాధానం చెప్పబోతున్నాను. నా కోసం అతను చేసిన త్యాగానికి ప్రతీకగా నేను రుణం తీర్చుకుంటాను. అంటే ఏం చేయబోతున్నారు? రుణం ఎలా తీర్చుకోబోతున్నారు మరి?